మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసేవారికి, అదేవిధంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము ఎదురు చూసే వారికి కూడా ఇక్కడ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది. ఇక్కడ ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మాట్లాడుతూ ప్రజలకు మరొకసారి హామీని ఇవ్వడం అనేది జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వారం రోజుల్లో విధి విధానాలను రూపొందిస్తామని ఆయన తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా 15వ తేదీ నుంచి ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపడతామని కూడా ఆయన తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా పూర్తయినటువంటి 2 పడక గదుల ఇండ్లను అరువులకు అందించే అంశంపైన త్వరలో నిర్ణయాన్ని కూడా తీసుకుంటామని ఆయన తెలియజేయడం అనేది జరిగింది. ఇక 2వ తేదీ నుంచి అరువులకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా చేపడతామని ఆయన తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా 15వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, 2వ తేదీ నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుంటామని, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కూడా త్వరలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని కూడా ఆయన ప్రజలకు హామీ ఇవ్వడం అనేది జరిగింది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గత 6 నెలలుగా చాలాసార్లు పులిహోర కలపడం అనేది జరుగుతుంది. ఈ ఇందిరమ్మ ఇండ్లపైన, రేషన్ కార్డులపైన ఇప్పటికీ ఎన్నో డేట్లు ఆయన ఇవ్వడం అనేది జరిగింది. ఆ డేట్లలో దరఖాస్తులు స్వీకరించలేదు. ఇంతవరకు రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అందలేదు. ఈసారైనా కానీ 15వ తేదీన లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందా జరగదా అనేది మనకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.